మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ మహాశివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, సోమవారంతో కూడిన అమావాస్య రావటం ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టం. ఇలాంటి పవిత్రమైన రోజు శివారాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ నెల 3వ తేదీ అనగా జూన్ 3వ తేదీ 2019న సోమవతి అమావాస్య. అత్యంత మహిమాన్వితమైన శివరాత్రితో సమానమైన ఈ రోజు శివారాధన వల్ల మన జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అత్యంత శక్తులు ఆ మహాశివలింగంలో ఉంటాయి. పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతల శక్తులు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఆ శివలింగంలో ఉంటాయి. ఈరోజు పరమేశ్వరుని ప్రార్థించటం, అభిషేకించటం చాలా మంచిది. సోమవతి అమావాస్య రోజు ఆ శివయ్యను ఈ విధంగా ఆరాధిస్తే ఎన్నో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి, శివలింగానికి అభిషేకం చెయ్యాలి. సాధ్యమైనంత వరకు ఉదయం పూట ఆ మహాశివుణ్ణి అభిషేకించాలి. ముందుగా పంచామృతాలతో అభిషేకించాలి, తరువాత జలంతో, ఆ తరువాత బిల్వపత్రాలతో మరియు చామంతి పూలతో శివయ్యను పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం ద్వారా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. మందార పువ్వులను కనుక అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి ఉంటే వారు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపురం బాగోకపోతే అదే రోజు తెల్లగన్నేరు పూలతో పూజ చేయాలి. భార్యాభర్తల మధ్య తగాదాలు పోవాలంటే పసుపు పచ్చని గన్నేరు పూలతో కానీ, మద్దు చెట్టు పూలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ, మల్లె పువ్వులతో కానీ అభిషేకానంతరం పూజిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం, సఖ్యత ఉంటుంది. ఈరోజు జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే 10 బంగారు కాసులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి పూజిస్తే 100,000 గోవులను దానం చేసినంత పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు మారేడుదళంతో శివయ్యను పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు తుమ్మిపూలతో శివయ్యను ఆరాధిస్తే 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.